Good morning, children. How are you? I hope you are all fine. Fourth class children, all of you open your Telugu textbook. Telugu textbook open cheyandamma. Page number 28. Manamu previous class lo em cheptunnamo page number 28 lo third roman alage fourth roman okka matalo javabimmu khalilanu poorimpumu previous class lo em cheptunnam. So ee roju manam class lo second roman lo క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పుకుందాం నాన్న టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి సో ఈరోజు మనం రెండు చెప్పుకుందాం వన్ టూ ఓకేనా చిల్డ్రన్ సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళిద్దరూ కూడా నోట్బుక్స్ ఓపెన్ చేయండి నేను బోర్డ్ మీద రాసే క్వశ్చన్ ఆన్సర్ ఆ నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకోవాలి ఓకేనా చిల్డ్రన్ ఓకే సెకండ్ రోమన్ सेकंड रोमन लो फर्स्ट क्वेश्चन ओके चिल्ड्रन मनीषी देनी कोसम मरी ఆశ పడతాడు క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి అందరూ కూడాను మనిషి దేనికోసం మరీ ఆశ పడతాడు అంటే అసలు యాక్చువల్గా ఆశ పడటం వేరు మరీ ఆశ పడటం వేరు అంటే ఇంకా దాని మీద ఎంత ఆశ అంటే దాన్ని ఎట్లాగైనా సరే రప్పించుకోవాలి అని ఒక పరిస్థితికి వచ్చేసేదాన్నే మరీ ఆశపడతాడు అని అంటారు అది మనకి తగ్గదని తెలుసు అయినా సరే అదే కావాలనుకోవడం అన్నమాట సో మనిషి దేనికోసం మరీ ఆశపడతాడు ఫస్ట్ క్వశ్చన్ అది ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకి అందులోనే ఉంది అయినా సరే నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకోవాల్సిందే క్వశ్చన్ అందరూ కూడా టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండమ్మా అందరూ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి ఆన్సర్ రాస్తున్నాను సో జవాబు ఏంటో చూద్దామా మరి శ్రమ పడకుండా ఖర్చు పెట్టకుండా ఊరికే ఏదైనా వస్తోందంటే దానికోసం మరీ అంటే చాలా ఎక్కువగా అన్నమాట ఆశపడతాడు మనిషి ఓకేనా నేను కామాస్ పెట్టాను ఫుల్ స్టాప్ పెట్టాను జాగ్రత్తగా చూస్తూ జాగ్రత్తగా రాయండి 2 మినిట్స్ టైం ఇస్తున్నానమ్మా క్వశ్చన్ ఆన్సర్ చక్కగా నీట్గా మీ బుక్స్లో నోట్ డౌన్ చేసుకొని ఉండండి తర్వాత నేను క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓరల్ చెప్తాను ప్లీజ్ నోట్ డౌన్
ओके नोट डाउन చేసుకున్నారు కదా సో ఇప్పుడు అందరూ నాతో పాటు ఫస్ట్ నేను క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అది వినండి అది విన్న తర్వాత నేను ఓరల్ చెప్తాను అందరూ ఓరల్ చెప్పండి ఓకేనా చిల్డ్రన్ సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడు మనిషి దేని కోసం మరీ మరీ ఆశ పడతాడు మనిషి దేని కోసం ఎక్కువగా ఆశ పడతాడు అని అడిగాడు అన్నమాట క్వశ్చన్ సో ఆన్సర్ చూడండి శ్రమ పడకుండా అంటే కష్టపడకుండా అంటే ఎక్కువ అంటే పని చేయకుండా కష్టపడకుండా ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఊరికే ఏదైనా వస్తుందంటే ఊరికే అంటే ఫ్రీగా ఫ్రీగా ఏదైనా వస్తుందంటే దాని కోసం మరీ మరీ ఆశ పడతాడు మనిషి దాని కోసం ఎక్కువగా ఆశ పడతాడు అన్నమాట అంతే కదా తను కష్టపడాల్సిన అవసరం లేదు పని చేయాల్సిన అవసరం లేదు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా ఎవరైనా ఏదైనా ఇస్తాను అంటే ఎవరు అనుకుంటారు చక్కగా హ్యాపీగా తీసుకుంటారు కానీ అది చాలా తప్పు మనం కష్టపడాలి అదే విధంగా ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ ఖర్చు చేయాలి ఫ్రీగా ఇచ్చేస్తున్నా కదా అని చెప్పి తీసుకోకూడదు ఓకేనా సో ఇలా శ్రమ పడకుండా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఏదైనా వస్తుందంటే దాని కోసం మనిషి ఎక్కువగా ఆశ పడతాడు అని మనకి ఈ క్వశ్చన్ లో చెప్పడం జరిగింది ఓకేనా చిల్డ్రన్ సో అందరూ నాతో పాటు ఓరల్ చెప్పండి మనిషి దేని కోసం మరీ మరీ ఆశ పడతాడు సో ఆన్సర్ చూడండి శ్రమ పడకుండా ఖర్చు పెట్టకుండా ఊరికే ఏదైనా వస్తుందంటే దాని కోసం మరీ మరీ ఆశ పడతాడు మనిషి చెప్పాను కదా మనం ఏ పని చేయకుండా కష్టపడకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఏదైనా వస్తుందంటే చాలు దానికోసం ఎక్కువగా ఆశపడతాడు అన్నమాట సో చూడండి మళ్ళీ ఒకసారి మనిషి దేనికోసం మరీ మరీ ఆశపడతాడు ఆన్సర్ శ్రమ పడకుండా ఖర్చు పెట్టకుండా ఊరికే ఏదైనా వస్తుందంటే దాని కోసం మరీ మరీ ఆశ పడతాడు మనిషి ఓకేనా చిల్డ్రన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీకు ఓరల్ కూడా ఓకే కదా సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియోని ప్లేబ్యాక్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఓరల్ వినండి అదే అదే విధంగా ఏమైనా రాయకపోతే కనుక ఒకసారి అందులోనే చెక్ చేసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా మరి మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఓకే కదన్న ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రంగయ్య ఏమి చేసేవాడు ఏమి చేసేవాడు చూడండి రంగయ్య ఏమి చేసేవాడు క్వశ్చన్ అర్థమైందా రంగయ్య ఏం చేసేవాడు డైరీ అసలు మామూలుగా అసలు రంగయ్య ఏం చేసేవాడు ఓకేనా క్వశ్చన్ అది దానికి ఆన్సర్ నేను రాస్తున్నాను జాగ్రత్తగా మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి రంగయ్య నిత్యం అంటే రోజు అని అర్థం ఓకేనా నిత్యం అంటే రోజు డైలీ ఓకేనా
नित्यं सूर्योदयान्ने सूर्योदयान्ने लेजी अडविकी वेल्ली చెట్లను నరికి చెట్లను నరికి చెట్లను నరికి కట్టెలుగా కట్టి కట్టెలుగా కట్టి కట్టెలుగా కట్టి కట్టెలుగా కొట్టి వాటిని పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మేవాడు నోట్ డౌన్ చేసుకుంటామా నోట్ డౌన్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి ఓవర్ చెప్తాను ప్లీజ్ నోట్ డౌన్ ఓకే నోట్ డౌన్ చేస్తున్నారు కదా సో ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రంగయ్య ఏమి చేసేవాడు మనకి స్టార్టింగ్ లెసన్లో ఆల్రెడీ చెప్పాడు రంగయ్య ఏం చేస్తాడు ఏంటి అనేది సో దాని మీద క్వశ్చన్ వచ్చింది రంగయ్య ఏమి చేసేవాడు అని క్వశ్చన్ అడిగాడు ఆన్సర్ చూడండి రంగయ్య నిత్యం సూర్యోదయాన్నే లేచి ఈ రంగయ్య అనే వ్యక్తి నిత్యం సూర్యోదయాన్ని లేచి నిత్యం అంటే డైలీ అనమాట రోజు కూడా తెల్లవారుజామునే లేచి అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయాన్నే అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట సూర్యోదయాన్నే లేచి అడవికి వెళ్ళి అడవి తెలుసు కదా ఫారెస్ట్ అడవికి వెళ్ళి చెట్లను నరికి కట్టెలుగా కొట్టి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ నరికి అంటే మొత్తం కాదు చెట్టు మొత్తాన్ని కాదు దానికంటూ కట్టెలు అంటే కొమ్మలు ఉంటాయి కదా అవన్నింటినీ కూడా నరికి వాటిని కట్టెలుగా కొడతాడనమాట ఓకేనా చిన్న చిన్న పెద్ద పెద్ద పుల్లల్లాగా కట్టెలుగా కొట్టి వాటిని పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మేవాడు వాటిని ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మేవాడు పట్టణానికి తీసుకొని వెళ్ళి అమ్మేవాడు
నీ రంగయ్య అనే ఆయన డైరీ ఏం చేసామాగా ఏం చేసేవాడు, నిత్యం సూర్యోదయాన్ని అంటే తెల్లవారుజామునే లేచి పక్కన ఉన్న అడవికి వెళ్ళి అక్కడ చెట్లను నరికి కట్టెలుగా కొట్టి పక్కనే ఉన్న పట్టణానికి తీసుకొని వెళ్ళి అమ్మేవాడు అనమాట. ఓకేనా? అది ఓకేనా? అర్థమైన క్వశ్చన్ ఆన్సర్ మీకు. సో అందరు ఇప్పుడు నాతో పాటు ఓరల్ చెప్పండి. రంగయ్య ఏమి చేసేవాడు? ఆన్సర్ చూడండి అమ్మా. రంగయ్య నిత్యం సూర్యోదయాన్నే సూర్యోదయాన్నే లేచి అడవికి వెళ్ళి చెట్లను నరికి కట్టెలుగా కొట్టి వాటిని పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మేవాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రంగయ్య ఏమి చేసేవాడు? రంగయ్య నిత్యం సూర్యోదయాన్నే లేచి అడవికి వెళ్ళి చెట్లను నరికి కట్టెలుగా కొట్టి వాటిని పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మేవాడు. ఓకేనా చిల్డ్రన్? అర్థమైందా సెకండ్ క్వశ్చన్ కూడా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పాను కదా, వీడియో ఒకసారి మళ్ళీ ప్లేబ్యాక్ చేసుకొని ఓరల్ వినండి. అలాగే ఏమైనా రాసుకోకపోతే రాసుకోవచ్చు. ఈరోజు హోంవర్క్ 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇందాక చెప్పాను కదా ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చెప్పాను. సో 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ లెసన్ నెంబర్ 6, పేజ్ నెంబర్ 28. ఓకేనా చిల్డ్రన్? హోంవర్క్ అర్థమైంది కదా? 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైరీ నోట్ డౌన్ చేసుకొని డైరీ రాస్తున్నాను. టుడే హోంవర్క్ రీడ్ అండ్ రైట్. ఏ రోమన్లోవి? సెకండ్ రోమన్లోవి. అది కూడా మెన్షన్ చేస్తున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి వన్ వర్డ్ క్వశ్చన్స్ చదివేది. రీడ్ అండ్ రైట్ సెకండ్ రోమన్, 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ in page number 28. Page number ఎందుకు మెన్షన్ చేశానంటే మీకు అక్కడ తెలియాలి కదా, క్వశ్చన్స్ ఏవో తెలిస్తే మీరు నోట్స్లో రాసుకొని ఉంటారు కదా, నేను చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. డైరీ నోట్అవుట్ చేసుకోండి, 1 మినిట్ టైం ఇస్తున్నాను. ఓకే, డైరీ నోట్ డౌన్ చేస్తున్నారు కదా. సో ఈరోజు హోంవర్క్ 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. థ్యాంక్ యూ.